ఈ సంవత్సరం నాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే రోజున మనందరం కలుసుకున్నాం ఫిలిం ఛాంబర్లో. అప్పటికి మా వైశాఖం ఇంకా షూటింగ్లో ఉంది, ఇప్పటికి 50 రోజులకి దగ్గరలో ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఇయర్ అంతా ఇయర్లో 3 సినిమాలు చేశాను. మంచు మనోజ్ గారి గుంటూరు రోడ్డు, తర్వాత పటేల్ సార్ చేశాను వారాహిలో జగపతి బాబు గారిది. పటేల్ సార్ రీరికార్డింగ్కి చాలా పేరు వచ్చింది. వైశాఖం సాంగ్స్ అయితే ఇంకా చాలామంది చాలా బాగున్నాయని చాలామంది ఫోన్లు చేశారు. ఈ వైశాఖంతో నాకు ఇంకొక కోరిక కూడా ఏం తీరిందంటే, ఈ టీవీలో టాప్ సాంగ్స్ వస్తుంటాయి కదా, టాప్ 9, టాప్ 10, వీటిల్లో నా పాట ఎప్పుడు 2లోనో 3లోనో ఆగిపోయేది ప్రతి సినిమాది. ఇంకా నా జీవితానికి 1లో నా పాట ఎప్పుడు రాదా అనుకున్నా, వైశాఖంలో 2 పాటలు నెంబర్ 1 స్టేజ్లో చాలాసార్లు వచ్చాయి. సో ఆ కోరిక తీర్చింది వైశాఖం నాకు. సో ఆడియో పరంగా చాలా మంచి పేరు వచ్చింది. సినిమా కూడా మీ అందరికి తెలుసు చాలా మంచి హిట్ అయింది. ఇప్పుడు 40 డేస్ కంప్లీట్ అయిపోయినాయి, ఇది 43వ రోజు. ఇంకా 50 రోజులకి అలాగే 100 రోజులకి కూడా వెళ్ళాలని కోరుకుంటున్నా. ఇంకా ఈ సంవత్సరం కూడా మీ అందరి బ్లెస్సింగ్స్తో మళ్ళీ వచ్చే పుట్టినరోజు నాటికి ఇంకా మా రాజుగారు బ్యానర్లోనే ఇంకో 2 సినిమాలు చేయాలని, ఆయన ఇప్పిస్తే బయట ఇంకో 10-15 సినిమాలు చేయాలని అనుకుంటున్నా. అంటే చాలా సాంగ్స్ ఉన్నాయండి, నాకు నచ్చిన సాంగ్స్ నేను కంపోజ్ చేసిన దాంట్లో. అంటే ఫేవరెట్ సాంగ్స్ అయితే 2 సాంగ్స్ వైశాఖం నుంచే ఉంటాయి డెఫినెట్గా. ఒక సాంగ్ అవ్వా బుచ్చి అని మొన్న పటేల్ సార్ సినిమా చేశాను, దాంట్లో అవ్వా బుచ్చి సాంగ్కి మంచి పేరు వచ్చింది. రాజమౌళి గారు ఈ రీసెంట్ టైమ్స్లో నాకు నచ్చిన సాంగ్ అని ట్వీట్ కూడా పెట్టారు, అది చాలా హ్యాపీ అనిపించింది. వైశాఖంలో టైటిల్ సాంగ్ భానుమతి సాంగ్ నాకు చాలా ఇష్టం. టైటిల్ సాంగ్ అయితే ఇంకా మై ఫేవరెట్ ఫర్ ఎవర్ అనమాట, అంత మంచి సాంగ్. వైశాఖం సినిమా మొత్తం అది సంతృప్తినిచ్చిందండి, పాటలు అని కాదు. అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ని కాబట్టి పాటల వరకే చెప్పగలను. పాటలు చాలా అద్భుతంగా తీశారు, సినిమా కూడా చాలా బాగా తీశారు. ఎస్పెషల్లీ ఇది ఆల్బమ్ హిట్ అయిందండి, ఆడియో పరంగా ఆల్బమ్ చాలా పెద్ద హిట్ అయింది, అది నా కెరీర్కి మంచి ప్లస్ అవుతుంది డెఫినెట్గా. రాశానండి, ఒక పాట రాశాను. రాయడానికి రీజన్ మా డైరెక్టర్ గారు అండి, జయ మేడం. అంటే ఒక కాన్సెప్ట్ గురించి డిస్కషన్లో అనుకున్నప్పుడు నేను ఒక కంపోజ్ చేశాను ఒక పల్లవి. సో లిరిక్స్ ఆవిడ బాగా ఇంప్రెస్ అయ్యారు, మీరే రాసేయండి అని నాతోనే రాయించారు. అది జయ మేడం డైరెక్షన్లో చేయడం చాలా ఈజీ అండి, అసలు స్ట్రెస్ మనకు ఉండదు, మొత్తం అంతా ఆవిడే తీసేసుకుంటారు. మనకు హాయిగా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సిచ్యువేషన్, దానికి మనం పనిచేస్తే చాలు. చాలా ఈజీగానే ఉంది, ఎప్పుడు అంటే ఇబ్బంది పడలేదు నేనైతే ఇప్పుడు. అవునండి, వస్తాయి అనుకుంటున్నా అండి, డెఫినెట్గా వస్తాయి. అంటే ఒకటి ఆల్రెడీ చాలా దగ్గరలో ఉంది, ఇప్పుడే చెప్తే బాగోదేమో. డెఫినెట్గా వస్తాయి, అంటే చెట్టు ఇప్పుడే కదా నాటం, వెంటనే పండు కాయాలంటే కష్టం, కొంచెం టైం పడుతుంది. ప్రస్తుతానికి ఈ లాస్ట్ మంతే నాకు వైశాఖం పటేల్ సార్ 2 మూవీస్ రిలీజ్ అయ్యాయండి. కొంచెం 1 నెల అలా ఇలా తిరిగి వద్దాం అనుకుంటున్నా కొన్ని ప్లేసులు. సో ఇంకా అన్ని మా చర్చల్లో అయితే 2-3 సినిమాలు ఉన్నాయి, ఫైనల్ అయ్యాక డెఫినెట్గా మీకు ఇన్ఫామ్ చేస్తాను. ట్యూన్స్కే లిరిక్స్ అండి, అంటే లిరిక్స్కి ట్యూన్ చేసేది రీసెంట్ టైమ్స్లో అయితే నేను పటేల్ అనే సినిమాలో ఓ పాట చేశాను. అలా వైశాఖంలో అన్ని ట్యూన్స్కే లిరిక్స్ రాశారు. నాకైతే ఈ సంవత్సరం అయితే చాలా ఫాస్ట్గా జరిగిపోయినట్టుంది, పుట్టినరోజు జరిగి సంవత్సరం అయినట్టు అనిపించట్లేదు. మళ్ళీ రేపు పుట్టినరోజుకి వచ్చేసింది, ఇలాగే ప్రతి పుట్టినరోజుకి మీ అందరినీ కలవాలని, మీ అందరితో సరదాగా గడపాలని, ఇంకా మంచి మంచి సినిమాలు చేసి మీ అందరికీ దగ్గర అవ్వాలని కోరుకుంటున్నా. మీ బ్లెస్సింగ్స్ మీ విషెస్ ఎప్పుడూ నాతోనే ఉండాలి. నేను మణిశర్మ గారి మ్యూజిక్ బాగా ఇష్టం అండి నాకు, ఎందుకంటే ఆయన సినిమాలు చూస్తూ ఆయన మ్యూజిక్ వింటూ పెరిగాం మేము. నేను మ్యూజిక్ నేర్చుకోవటం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన నాకు ఒక మంచి ఇన్స్పిరేషన్. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కూడా ఆయన్ని చూసే నేను ఇన్స్పైర్ అయ్యి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. సో నాకు ఎప్పటికీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. వైశాఖం సాంగ్స్ దేవిశ్రీప్రసాద్ గారు చూసి పాటలు చాలా బాగున్నాయి, ఎవరు చేశారు మ్యూజిక్ అని అడిగినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఆ రోజు నేను అక్కడ లేకపోయాను, వేరే ఊళ్ళో లేక రాలేకపోయాను, కానీ మా రాజుగారు చెప్పారు ఇలా అడిగారు చాలా బాగున్నాయని. ఎందుకంటే ఆయన ఇప్పుడు 1 మ్యూజిక్ డైరెక్టర్ DSP గారు, ఆయన పాటలు బాగున్నాయంటే, అంటే మామూలుగా కామన్ ఆడియన్ బాగుంది అంటాం కంటే ఒక
లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్ నా మ్యూజిక్ని అప్రిషియేట్ చేసినప్పుడు డెఫినెట్గా నాకు చాలా గొప్ప విషయం అది. థ్యాంక్స్ టు డిఎస్పి గారు అండి. అంటే పరభాష వేరే సింగర్స్కి అవకాశం ఇవ్వకూడదని కాదు, నాకు తెలిసి మన సింగర్స్ మంచి సింగర్స్ ఉన్నారు, ఇప్పుడు ఉంటుండగా వీళ్ళని వదిలేసి అక్కడికి వెళ్ళడం అనేది మూర్ఖత్వం అవుద్దేమో అని నా ఫీలింగ్. సో నేను కూడా ఒకటి రెండు పాటలు పాడించాను నా మ్యూజిక్లో కూడా, అది తప్పదు ఆ వాయిస్కే బాగుంటుంది అతనే పాడగలడు అన్న టైంలో తప్పితే నేను మ్యాక్సిమం తెలుగు సింగర్స్నే 99% ఇక్కడ వాళ్ళతోనే పాడిస్తానండి. ఎందుకంటే మనకు మంచి సింగర్స్ ఉన్నారు, ఒక 10-15 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు చాలామంది వచ్చారు, యంగ్ టాలెంట్ చాలా ఉంది, వాళ్ళు సఫిషియెంట్గా పాడుతున్నారు. మన దగ్గర ఉన్నది వదిలేసుకొని వేరే దగ్గరికి వెళ్ళడం అనేది అనవసరం. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్కి తెలుగు తెలుసుండడం చాలా అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే రీసెంట్గా మా ఫ్రెండ్ సినిమా, అంటే నేను చెప్పకూడదు వేరే సినిమా కోసం, ఒక మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు అండి, రీరికార్డింగ్ అయింది, రీరికార్డింగ్ అయ్యి ఇక్కడ డిటిఎస్కి వచ్చింది. మనం వేసిన కామెడీ పంచులన్నిటికీ పేతాస్ మ్యూజిక్ చేసి పంపించాడు, మళ్ళీ రీరికార్డింగ్ ఫస్ట్ హాఫ్ వాళ్ళు చేసుకోవాల్సి వచ్చింది. అంటే వేరే భాష వాళ్ళు పెట్టుకుంటే అలాంటి కొంచెం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దగ్గరుండి చేయించుకోవచ్చు. అంటే మ్యూజిక్ భాష ఏముంది, కాకపోతే ఇంకొంచెం యాడ్ అవుతుందండి. ఈ ఇయర్ చేసిన మూడు సినిమాల్లో బాగా పేరు వచ్చింది వైశాఖం అండి, అది అన్డౌట్. ఎందుకంటే అంటే ఇది మ్యూజికల్ హిట్ అనే ఒక ట్యాగ్ తగిలించుకోగలిగింది ఈ సినిమా. అంటే సో డెఫినెట్గా నా పార్టిసిపేషన్ కానీ నాకు కానీ ఒక ఐడెంటిటీ వచ్చినట్టు నేను ఫీల్ అవుతున్నాను. ఆర్ఆర్ పరంగా కూడా ఇంకా టోటల్ మ్యూజిక్ అంటే పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి, అందుకోసం పాటల కోసం ప్రత్యేకంగా చెప్తున్నాను. అలానే ఆర్ఆర్ లేదని కదా, ఆర్ఆర్ కూడా బాగుంది. ఇప్పుడు చేసిన ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయండి, ధర్మావతి, ఆనంద భైరవి, హిందోళం, మోహన, అన్నీ ఉంటాయి దాంట్లో, శంకరభాణం. అవకాశం వచ్చినప్పుడంతా రాగాన్ని వదలకుండా చేద్దామని ట్రై చేస్తున్నా. ఈ మధ్యన ఏ పాట చూసినా ఫుల్గా ఒక రాగంలో ఉండట్లేదు, అది ట్రెండ్ అయిపోయింది, మనం ఏం చేయలేం. సో ఆ ట్రెండ్ని ఫాలో అవుతున్నాం, అప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా. ఎందుకంటే నేను నా బేస్మెంట్ కర్ణాటక క్లాసికల్, సో అలాంటి సినిమా ఏదైనా వచ్చినప్పుడు అచ్చంగా రాగాల్లోనే పాటలు చేసి డెఫినెట్గా మీ అందరు మెప్పు పొందుతాను. మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ మా ఫ్యామిలీ మెంబర్ లాగా, ఆయనకి హార్ట్ఫుల్గా బర్త్డే విషెస్ చెప్తున్నాం. వైశాఖం మ్యూజిక్ సూపర్ హిట్ అయిందని నేను చెప్పక్కర్లేదు, అందరికి తెలుసు. అన్ని పాటలు హిట్ అవ్వడం ఈ సినిమా విజయానికి వసంత్ మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్ అయింది. ఫస్ట్ డివైడ్గా ఉన్న కలెక్షన్ స్లోగా ఉన్న థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ నుంచి సినిమా బాగా పికప్ అయ్యి ఇప్పుడు 50 డేస్కి వస్తుంది. త్వరలోనే 50 డేస్ ఫంక్షన్ కూడా చేయబోతున్నాం. ఈ సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్కి, ఈ సినిమాని ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసిన మీడియాకి అందరికీ స్పెషల్ థ్యాంక్స్.